కొండదారి మార్చింది కులుకులలో నేర్చింది బండరాల హోరు మారి పంట చేల పాటలూరి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా ఏమండి వన్ మినిట్ వెనక నుంచి మీ మూమెంట్ చూస్తూ ఉంటే ఆ మూమెంట్ ఎలా ఉంటుందో ముందు నాకు చెప్పు నేను తర్వాత దానికి చెప్తాను అదేమిటండి అలా విసుక్కుంటారు ఆ అబ్బాయి ఏదో సరదాగా మాట్లాడుతుంటే ఏమండి ఆయన ఇప్పుడే ఇలా విసుకుంటున్నారు ఇక నేను అద్దె డబ్బులు ఇవ్వలేనన్నా అనుకోండి ఇంకెంత విసుకుంటారు ఆయన విసుకోకుండా నేను చూసుకుంటానుగా చూడు బాబు అద్దె ఈ నెలలో ఇవ్వలేకపోయినా వచ్చే నెలలో ఇద్దు గాని థ్యాంక్స్ అండి టిఫిన్ తిను నా తిండి తింటూ నాతో అబద్ధం చెప్పకూడదు నిజం చెప్పు మా ఆవిడ శ్రీదేవిలాగా జయప్రదలా ఉందే మీరు అడిగారు కాబట్టి నిజం చెప్తున్నానండి మీరు మాత్రం ఈ పక్క నుంచి చూస్తే శత్రుని సినిమాలా ఉన్నారు హైట్ విషయంలో కొంచెం తగ్గారు కాబట్టి రిషి కపూర్ గారి పెరుగున్నట్టయితే అమితాబ్ బచ్చనే అసలు మీ పర్సనాలిటీకి ఈవిడెలా పెళ్లి చేసుకున్నారండి ఏమిటోనయ్యా నా తలరాత నా కర్మ నిజానికి అదృష్టం బాగుంటే ఈ రేఖలో శ్రీదేవిలో చేసుకోవాల్సిన వాడిని కదా ఫ్యూచర్ లో చేసుకోవచ్చేమో ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్ ఈ దోశ కూడా వేసుకో గారికి లలిత కళ్ళు అంటే ఇష్టం అవునా లలిత కళ వాళ్ళిద్దరెవరు లలిత కళ్ళు అంటే అమ్మాయిలు కాదు సార్ ఫైన్ ఆర్ట్స్ లలిత కళ్ళు అంటున్నారు కాబట్టి అంతాక్షరి తంబోలా ఇలాంటి ఆటలు కర్రాపుల్లా ఎగరేసి కొట్ట ఇవి కాదయ్యా కళ్ళంటే నాటక రంగం అంతరించిపోతున్న కళ దాన్ని మనం నిలబెట్టాలి ఈడ రెండో దాన్ని పడుకోబెట్టాలి నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్ నీతోనే వేయిస్తాను నాటకం పేరేంటి సార్ అహల్య అమాయకురాలు ఓహో అయితే ఇద్దరు అమ్మాయిలు ఎదగాలి అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా అహల్యే అమాయకురాలు ఓహో టైటిల్ అనేది ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తా కాన్సెప్ట్ ఏంటి సార్ ఏంటే ఇది అన్నం చేయమంటే బియ్యం బియ్యం లాగే ఉన్నాయి మీరేం చెప్పారు మూడు విజిల్స్ పడితే కుక్కర్ దించమన్నా ఇది బయట ఎవడో పోకిరి కదా వేసిన విజిల్స్ కూడా కుక్కర్ దించేసింది రావయ్యారా అద్దె డబ్బులు తీసుకొచ్చావా ఆ పని మీద వచ్చానండి కానీ టిఫిన్ లో పెడుతూ ప్రొఫైల్లో నుంచి మిమ్మల్ని చూస్తుంటే అదేదో సినిమాలో రేఖలు అనిపించి అక్కడే నిలబడిపోయానండి కొంచెం ఇటు తిరుగుతారా అరే కొద్దిగా అటు తిరుగుతారా అయ్యో నువ్వు మరీ చెబుతావయ్యా నేను రేఖలా ఉండడం ఏమిటి ఆ అమ్మాయి నాకన్నా కొంచెం సన్నం అనుకుంటాను సన్నం కాబట్టే మీ అంత అందంగా కనిపిస్తుందండి చూసారా మీరు అలా నవ్వుతూ ఉంటే మీ బొగ్గ మీద సొట్టలు బాబీ సినిమాలో డింపుల్ కాపాడేలాగా అనిపిస్తున్నారండి ఆ పిల్ల నాకన్నా ఒకటి రెండు సంవత్సరాలు చిన్నది అనుకుంటాను చిన్నది కాబట్టే మీ అంత మెచ్యూరిటీ ఆవిడలో లేదు పొరపాటున మీరు పెళ్లి చేసుకున్న హౌస్ వైఫ్ గా సెటిల్ అయ్యారు గాని మీరు గనక సినిమాలో చేరినట్లయితే ఆ శ్రీదేవి జయప్రదలు మీ ముందు ఎందుకు పడుకొస్తారండి అదేమిటయ్యా నుంచొని మాట్లాడతావు కూర్చో టిఫిన్ తిందు గాని దాందే ఉందండి అస్సలు మీ ఫిగరు కలరు కాలేజ్ అమ్మాయిలు కూడా ఉండదండి నువ్వు మరీ పొగిడేస్తున్నావు బాబు ఇంకో పట్టు పడుతుల మీద ఉండేటి బిడ్డ పల్లెరు రాయల్ల పల్లెరు రాయల్ల పక్కెట్ల ఉందే పల్లెరు రాయల్ల అయ్యో శ్రీకాటింట్ల కోతే ప్రేమన్న బిడ్డ సీకోడు సింతల్ల సీకోడు సింతల్ల చిరచెత్త ఉందే సీకోడు సింతల్ల ఏమండి ఏమండి ఇవాళ జింగి తింగి ఆట ఆడుకుందామా జింగి తింగి ఆట అంటే అదేమైనా రింగ్ ఆట లాంటిదా ఉండండి చెప్తాను జింగ్ టింగ్ గోల్ స్పాట్ నేను ఇక్కడ నుంచి గోల్ స్పాట్ తో దూకుతాను మీరు పట్టుకోండి అప్పుడు మన ఇద్దరు జింగ్ టింగ్ గోల్ స్పాట్ తాగుదాం నిన్ను మామూలుగానే ఎత్తలేను నువ్వు పైనుంచి మీదకి దూకితే నేను జింగ్ టింగ్ అయిపోతాను వసే టీవీలో గోల్ స్పాట్ తాగమన్నారు గానీ నీనా మొగుళ్ళ మీద దూకడం లేదు అయితే నాతో ఆట ఆడరన్నమాట అదేమంటే కావాలంటే పూలమంతి ఆట ఆడుకున్నావు ఆ ఆట ఆడి కూడా చాలా రోజులైంది నా ముచ్చడు తీర్చనమాట నా వల్ల కాదే సరే అయితే నేను బావిలో దూకుతాను బావిలో దూకితే నువ్వు ఒక్కదాని మీద చేస్తావు పైనుంచి దూకితే నేను కూడా చేస్తాను నీ కింద పడి నా మాట వినవే అయితే ఒక పని చేయండి నేను కిందకు వస్తాను నన్ను ఎత్తుకోండి అప్పుడు నేను జింగ్ టింగ్ గోల్డ్ స్పాట్ తాగుతాను
సరే నా కర్మ ఏం చేస్తావు దిగు ఏం తాగుతావు నేను తాగను భయపడొద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతాను चांद सा रोशन चेहरा जुल्फों का रंग सुनहरा ये झील सी नीली आंखें कोई राज है इनमें गहरा तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया अबे एकड़ा ఇందాక ఎక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు జయన్నయ్య ఎక్కడ ఇక్కడ మొగోళ్ళు ఆడోళ్ళని కొడతారనుకున్నాను ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా కొట్టడం ఏంటి చంపేయాలి జయన్నయ్య ఏంటి అన్నయ్య నీకు చెప్పానా అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా అని రాజ్యాంగంలో రాసుందా రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను దీనికి రాజ్యాంగాలు ఎందుకు मैरिड हो नहीं सिंगल हूँ तो किसी से चक्कर कुछ भी नहीं तब तो सही है अलिवेणी आणी मुत्यमा नी कंठ नीति मुत्यमा आविरि चिगुरु इदि ऊपिरि कबुरु స్వాతివాన లేత ఎండలు జాలినవు జాజిదండలు అలివేణి ఆణి ముత్యమా నా పరువాల ప్రాణ ముత్యమా జాబిలి చలు నీ పేరేంటన్నా చోటు సార్ చోటు చోటు నీ దగ్గరకు వచ్చిన కేసుల్లో మా కుర్రాలు గాని ఉంటే వాళ్ళని టచ్ చేయ కుర్రాలేండి బాస్ నా దగ్గరకు వచ్చిన జిరాక్స్ లో నీ ఫోటో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతా అవును అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు నేనా అర్ధరాత్ర భరేవరే ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను నేనేం అమాయకురాలి కాదు మీరేం చెప్తే అది నమ్మేయడానికి మీరు వెళ్ళడం నేను చూశాను చూసారా అయితే వెళ్ళుంటాను అదేంటండి మీకు తెలియకుండానే మీరు వెళ్తారా అవునండి నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది స్లీప్ వాక్ అయ్యో పాపం అవును పాపం అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని జీవితాల్ని ఫినిష్ అదే కదా మన వీక్ పాయింట్ అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమి లేదు కదా అమ్మాయ మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు వస్తున్నా ఎవరండి ప్రకృతి పిలిచింది అమ్మో ఈ కాలంలో ఎవరు ఎలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం నీలాంటి పనికి మాలిన వాడి కోసం నా రెక్కలు ముక్కలు చేసుకుని నీకు ఒండి పెట్టాను నీ కాళ్ళు పెట్టాను నువ్వు మందు తాగితే దాంట్లో జోడాలు పోసాను అంత ఎందుకయ్యా నువ్వు సిగరెట్ పొగ నా ముఖం మీద వదిలితే అది కూడా నేను సెంటులో పీల్చాను చెప్పు చెప్పవే నేను ఇంటాను కదా ఓ చెప్పి ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తరైపోద్ది ఏంటి అలా చూస్తున్నావు అమ్మాయిలు కూడా నీ అంత అందంగా ముస్తాబ్ కార్ బావా ఏ అందం ఆడవాడికేనా ఆయన అందమైన రూపం ఇచ్చాడు దాన్ని అందంగా కాపాడుకోవాలి కదే అందాన్ని అపురూపంగా చూసుకునేవాడిని కాబట్టే నిన్ను దేవుడు నాకిచ్చాడే మొన్నటి వరకు కంటి చూపులతో చంపేవాడివి ఇప్పుడు మాటలతో చంపేస్తున్నా బావా మాటలతో కాదే పలకరించు మల్లిక నీవే
నా జీవన బృందావనిలో నడయాడే రాధిక నీవే, కన్నుల ముందు నీవుటే కవిత పొంగి పారదా, తొలిచి గురుల చూడగానే తల కోకిల కూయదా, కన్నుల ముందు నీవుటే. మహాకవి శ్రీశ్రీ గారి పదాల సాక్షిగా చెప్తున్నాను, జీవితం జీవనదేనండి, ముందుకు సాగిపోతూనే ఉంటుంది. ఆగిపోకుండా మనం అనుకున్నది సాధించాల్సింది మనమే. మనందరం కలిసికట్టుగా పాటించాల్సిన నియమాలన్నీ పాటిస్తే ఈ కష్టాన్ని అలా దాటేస్తాం, ఈ మహమ్మారిని ఛేదించేస్తాం. శీర్షికలో మీరు ప్రచురించాలి, అరటిపండు లంబాలంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబాలంబానా? ఏటర్ బొందా బొందా తిన్నావా దమ్మేశావా, అది అడిగే దెవ్వడులే, ఉన్నావా పోయావా అని చూసేది. ఎప్పటిదాకా మీరు మగాడు ఆడదాన్ని చర్చ చదివినుంటారు, కానీ ఇప్పుడు మీకు ఒక్క మగాడు మగాడిని చేరిస్తే ఎట్టుంటాదో చూపిస్తాను. ఇవాళ నుంచి మీ పల్లెలో ఏ కొమ్మలో ఆకల్లాడినా, ఏ కొట్టంలో ఆవరిచినా, ఏ చెట్టు మీద పెట్టలేచినా, అది మహానంది గారి వీర రాఘవరెడ్డి కత్తి వాదరలికిడే. నీతులు చెప్పే ముసలాళ్ళు, నిన్న మొన్నటి కుర్రాళ్ళు, ధూళిపై ఆనాటి బూజులు, మనవే ముందున్న రోజులు, పెంచేసే పాత సంకెళ్ళు, మనుషులే మన నేస్తాలు. మనసులే మన కోవెళ్ళు, ఎవ్రీబాడీ. మనసులే మన నేస్తాలు, మనసులే మన కోవెళ్ళు, మనకు మనమే దేవుళ్ళు, మార్చిరా ఈ శాస్త్రాలు. ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, హద్దు లేవి లేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, కుర్రాళ్ళు.